తలేశ్వర ఆలయం. ఈ ఆలయం గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో సలేశ్వర ఆలయం కొలువైంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో 150వ కిలోమీటర్ మైలురాయి దగ్గర ఫరహాబాద్ గేటు నుండి దట్టమైన అడవి గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో నిజాం కాలం నాటి కొన్ని కట్టడాలను గమనించవచ్చు. అక్కడ పులులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. సలేశ్వరానికి నడక ద్వారా అనేక మార్గాలున్నాయి. ఇక్కడ జరిగే జాతర కోసం 15-20 రోజుల ముందు నుంచే భక్తుల కోసం తగు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, పౌర్ణమి 2 రోజుల తర్వాత మొత్తంగా 5 రోజులు ఈ జాతర కొనసాగుతుంది. సలేశ్వరాల యాత్ర భక్తి శ్రద్ధలతో దట్టమైన అడవిలో ఎత్తైన కొండల మధ్య చేయాల్సి ఉంటుంది. ఎత్తైన కొండలలో జాలువారి జలపాతం, నీటి సరస్సులు చూడటానికి 2 కన్నులు సరిపోవనే చెప్పాలి. సలేశ్వర ఆలయం యాత్ర మరో అమర్నాథ యాత్ర అని చెప్తూ ఉంటారు. ఫరహాబాద్ అంటే అందమైన ప్రదేశం. నిజాంరాజు ఇక్కడి ప్రకృతి అందానికి మంత్రముగ్ధుడై ఇక్కడ తన వేసవి విడిదిని ఏర్పాటు చేసుకున్నాడట. నిజాంరాజే ఈ ప్రదేశానికి ఫరహాబాద్ అనే పేరు కూడా పెట్టారట. శ్రీశైల మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగమయ్య స్వామి, లుద్ధిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ 4 లింగాలే అందరికీ తెలిసిన లింగాలు. అయితే ఎవరికీ తెలియని 5వ లింగం ఈ నల్లమల్ల అడవులలో ఉందట. అది ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నే.